తిరిగివార్తలకు స్వాగతం. పెనుమంట మండలం మాటేరు శివారు తోకార్జునపేటలో 12.25 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రారంభించారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ పెద్దపీట వేశారని అన్నారు. విద్యార్థులకు పునాది అంగన్వాడీ కేంద్రమని తెలిపారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. విద్యా దీవెన అమ్మఒడి పథకాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెనుగొండలోని ఎస్కేపీ కళాశాలలో ఎన్సిసి విద్యార్థి బాణావత్ ఆకాష్ నాయక్ మంగళవారం నర్సాపురం కాలనీలో గల్లంతయ్యాడు. ఎన్సిసి బోట్ పుల్లింగ్ చేస్తూ మిగిలిన విద్యార్థులతో తిరిగి వస్తున్న సమయంలో కళాశాల వంతెన సమీపంలో ఎప్పట్లాగే ఈత కొట్టుకుంటూ వస్తున్న సమయంలో ప్రవాహ ఉద్ధృతికి గల్లంతయ్యాడు. కృష్ణా జిల్లా కన్నెవీడు గ్రామానికి చెందిన ఆకాష్ నాయక్ ప్రస్తుతం వెలగలేరులోని బంధువులింటి వద్ద ఉంటూ విద్యాభ్యసిస్తున్నారు. కాలంలో గల్లంతైన విషయంపై పెనుగొండ ఎస్ఐ బండి మోహన్ రావుకు సమాచారం అందించగా మిస్సింగ్ కేసు నమోదు చేస్తామని నిర్లక్ష్యంగా విద్యార్థులకు సమాధానం ఇవ్వడంతో ఆగ్రహించిన విద్యార్థులు కళాశాల యాజమాన్యం పోలీసుల తీరుపై మండిపడుతూ నర్సాపురం నిడదవోలు రహదారిపై బైఠాయించారు. దీంతో ఎస్ఐ రామ్మోహన్ రావు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జీ చేయించారు. ఈ సంఘటన పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. నాయక్ మృతదేహం లభ్యం కావడంతో పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు ఆకాష్ నాయక్ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ కూలీలకు బడ్జెట్లో నిధులు పెంచాల్సింది పోయి 25,000 కోట్లు కోత పెట్టారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ మండల కార్యదర్శి నారాల శెట్టి రామకృష్ణ, కౌలు రైతు సంఘ జిల్లా సహాయ కార్యదర్శి పెచ్చెట్టి నరసింహమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి నిధులు కొత్త విధించడానికి నిరసనగా కేశవరంలో బడ్జెట్ భూతాన్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ, ఒక పక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన సబ్సిడీల్లో కోత విధిస్తూ కార్పొరేట్లకు పన్నుల రాయితీలు ఇచ్చారని అన్నారు. మరోపక్క ఉపాధి హామీ బడ్జెట్ను గత సంవత్సరం 98,000 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు 73,000 కోట్లు మాత్రమే కేటాయించారని, ఇందులో సగం పాత బాకీలకే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి 150,000 కోట్లు ఉపాధి హామీకి కేటాయించాలని, తొలగించిన అలవెన్సులు కొనసాగించాలని, పని దినాలు 200 రోజులకు పెంచాలని, 2 పూట్ల పన్నెండయ్యాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెచ్చెట్టి లక్ష్మి, మామిడిశెట్టి తాతారావు, గుబ్బల శ్రీను, చింతపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో శ్రీ వెంకటేశ్వర బదిరుల పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ రంగులను దాతలు బుధవారం పంపిణీ చేశారు. భీమవరం మాజీ మున్సిపల్ చైర్మన్ గంది వెంకటేశ్వర జ్ఞాపకార్థం వారి కుమారుల సౌజన్యంతో వస్త్రదాన కార్యక్రమం స్థానిక బదిరుల పాఠశాలలో నిర్వహించారని పాఠశాల హెచ్ఎం తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ కంతెట్టి వెంకటరాజు రంగశాయిలు మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ పూర్వపు అధ్యక్షులుగా గ్రంథి వెంకటేశ్వరరావు ఎన్నలేని సేవా కార్యక్రమాలు నిర్వహించారని, ఈరోజు వారి కుమారులు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, సోదరులు బాలాజీ, చెల్లారావులు తండ్రి పేరిట అనేక దాతృత్వ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారని, బుధవారం బాధితుల పాఠశాలలో 105 మందికి స్కూల్ యూనిఫామ్స్, వంట పని, శానిటేషన్ పని తదితర పనులకు వారికి సుమారు 18 మందికి చీరలు, రగ్గులు, పురుష సిబ్బందికి 7 గురికి నూతన వస్త్రాలు సంపూర్ణంగా అందించామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలపై నర్సాపురం పార్లమెంటులో దళితులను ఏకం చేసేందుకు నర్సాపురం పార్లమెంట్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబా అధ్యక్షతన దళిత ప్రతిఘటన సదస్సును భీమవరం పట్టణంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించినట్లు నర్సాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి తెలిపారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో దళిత ప్రతిఘటన కలపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో పట్టణ కన్వీనర్ వేండ్ర శ్రీనివాస్, టీడీపీ నాయకులు ఎద్దు యేసుపాదం, మేళాబత్తుల హైజాక్ బాబు, యాల వెంకటేశ్వరరావు, రవికిరణ్, అనుపతి కృష్ణప్రసాద్, భీమవరం నియోజకవర్గ మండల పట్టణ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మన జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మనం మరి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికి దాదాపు 4-5 సభలు జరగడం జరిగింది. దళిత ప్రతిఘటన సదస్సు పేరుతో మరి ఈరోజున ఏది ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో అధికార పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, మరి పాదయాత్ర అప్పుడు దళితులకి ఇది చేస్తాం అది చేస్తామని ఎన్నో మాటలు చెప్పి ఇప్పుడు దళితుల మీద నుంచి దళితుల మీదే కేసులు పెట్టి వాళ్ళు జైల్లో పెట్టి నానా హింసలు పెట్టి వాళ్ళకి మరి ఎన్నో రకాలుగా అవమానాలు చేయటం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గమనిస్తున్నారు. దాన్ని ఖండించాలి. ఈ రోజున వాళ్ళందరికీ
మన మద్దతుగా ఉండాలని ఈ దళిత ప్రతిఘటన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు తారీఖు 4వ తారీఖున మన భీమవరం పట్టణంలో చాంబర్ ఆఫ్ కామర్స్ నందు ఈ సదస్సు నిర్వహించడానికి మన పట్టణ కన్వీనర్ వెండ శ్రీనివాస్ గారు గాని అలాగే ఈ కమిటీ అధ్యక్షులు సాయిబాబు గారు మరి కమిటీ సభ్యులు అలాగే మండల అధ్యక్షులు కూడా ఇక్కడ ఉన్నారు. కమిటీలో ఉన్న అధ్యక్షులు ఉన్నారు, ఇక్కడ మెంబర్స్ ఉన్నారు. అందరూ కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు అలాగే ఎంఎస్ రాజు గారి యొక్క ఆలోచన విధానంతో అలాగే మరి నర్సాపురం పార్లమెంటు అధ్యక్షురాలైనటువంటి సీతారామ లక్ష్మి గారి యొక్క మరి ఆధ్వర్యంలో 4వ తారీఖు 2 గంటలకు భీమవరం పట్టణంలో చాంబర్ కామర్స్ మరి నందు దళితుల ప్రతిఘటన సభను మరి జరపాలనేటువంటి ఉద్దేశంతో దళితుల యొక్క దళితులపై జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క అరాచక పాలనను ఎండగట్టడానికి మరి ముఖ్యంగా దళితులపై చేసినటువంటి దాడులు, హింసలు, అవమానాలు, దోపిడీ వ్యవస్థ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విధానాన్ని బట్టి అలాగే సంక్షేమ అభివృద్ధి దళితులను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరి ఎండగట్టడానికి ఈ రోజున ఆ యొక్క 4వ తారీఖు 2 గంటలకే సభను ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి ఒక్క దళిత సోదరులు, 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్సీలు, అలాగే ఎమ్మెల్యేలు, మరి ముఖ్యంగా పట్టణ అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు అందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మరి ముఖ్యంగా తెలియపరుచుకుంటున్నాం. తణుకు తాడేపల్లిగూడెం పరిధిలో 54 స్కూల్స్కి రైస్ మిల్లర్ అసోసియేషన్ తరఫున మిడ్ డే మీల్స్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర భూ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పేర్కొన్నారు. బుధవారం ఉండి నియోజకవర్గ పరిధిలోని ఎండగడ్డి గ్రామంలో పోలేరమ్మ గుడి ఉన్నత పాఠశాల పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ రంగనాథరాజు మాట్లాడుతూ, మన స్కూల్ మన గ్రామం అభివృద్ధి కోసం ప్రజలు, పారిశ్రామికవేత్తలు స్వచ్ఛందంగా కదలు రావాలని విజ్ఞప్తి చేశారు. తాను చిన్నప్పుడు 6వ తరగతి నుండి 10వ తరగతి చదువుకున్న పాఠశాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతుగా సహాయ శాఖలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల్లో బోధన పద్ధతుల్లో ఎన్నో సంస్కరణలు శ్రీకారం చుట్టిందని తెలిపారు. అందులో భాగంగానే నాడు నేడు ద్వారా ఆయా పాఠశాలలు రూపురేఖలు పూర్తిగా మార్చివేసి చక్కటి వాతావరణం ఏర్పడేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఎండగండి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ చదువుతున్న 140 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి వరకు చదువుకుంటున్న వారికి జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేస్తున్నామని రంగనాథరాజు తెలిపారు. అనంతరం ఎండగండిలో పునర్నిర్మాణం చేస్తున్న గ్రామ దేవత పోలేరమ్మ దేవాలయ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈరోజు నియోజకవర్గం ఎండగండి మా సొంత గ్రామంలో ఇల్లు నిర్మాణం, అలాగే గ్రామంలో ఉన్న గ్రామ దేవత పోలేరమ్మ దేవాలయం పునర్నిర్మాణం కూడా పరిశీలించడం జరిగింది. దానిలో భాగంగా నేను చిన్ననాడు ఇక్కడ 6th నుంచి 10th దాకా చదువుకున్న స్కూలు ఎండగండి హై స్కూల్లో కూడా వచ్చి ఈ మధ్యాహ్నం భోజనాన్ని కూడా చూసి పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యి నిన్న 1వ తారీఖు కాడి నుంచి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున నిర్వహించబడే వజ్రాన్నం సొసైటీ ద్వారా ఇక్కడికి జగనన్న గోరుముద్దని పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే తాడేపల్లిగూడెం తణుకు ప్రాంతంలో 54 స్కూల్స్కి మధ్యాహ్నం భోజనం పెట్టుతూ ఆ స్కూల్కి ఉన్న అన్ని అవసరాలు ఏ అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడుకను చేశారు అదే రకంగా గతంలో కూడా ఈ స్కూల్స్ అన్నింటికి కూడా కావలసిన సదుపాయాలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడి నుంచి ప్రతిరోజు మిడ్ డే మీల్ పెట్టి ఇక్కడ కావాల్సిన డ్రింకింగ్ వాటర్ కానీ స్కూల్కి కావాల్సిన అన్నీ కూడా ఏ ఒక్క సదుపాయాలు కావాలన్నా కూడా నేను చదువుకున్న స్కూల్ కాబట్టి ఇక్కడ దీన్ని చేయటం, అలాగే ఇదే స్కూల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కూడా ఉంది. సుమారు 140 మంది పిల్లలు ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇంటర్ చదువుకుంటున్నారు. ఆయన కూడా రేపు నుంచి ఆ స్టూడెంట్ కూడా ఓన్లీ ప్రభుత్వం ఈరోజు అప్ టు 10th క్లాస్ దాకే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మిడ్ డే మీల్ పెడతాను. ఏదైతే హై స్కూల్ ఉందో హై స్కూల్తో పాటు ఉన్న జూనియర్ కాలేజీ కూడా 130 140 మంది పిల్లలకి రేపు నుంచే మా సొసైటీ ద్వారా
పిల్లలకు భోజనం పెడతానని ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ జూనియర్ గారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా ప్రైవేట్ స్కూల్ చదువుకోవడం కంటే కూడా ఇలాంటి స్కూల్లో చదువుకుంటే మీరు మంచి ఇంటిలోకి వస్తారు. మేమందరం కూడా ఈ స్కూల్ నుంచి ఎంతోమంది ఇండస్ట్రియలిస్టులు రాజకీయ నాయకులు కూడా వెళ్ళడం జరిగింది. పండితులు ఈరోజు దివాకర్ల వారి గారి నుంచి ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రియలిస్టులు కానీ ఎంతోమంది డాక్టర్లు కానీ అలాగే ఈరోజు వ్యాపారవేత్తలు కానీ అందరూ ఇక్కడ చదువుకొని వెళ్ళిన వాళ్ళు కానీ మేమందరం కూడా ఇది మాకు ఎప్పుడు కూడా ఈ స్కూలు మాకు విజ్ఞానాన్ని నేర్పిన స్కూల్ ఇది. తల్లిదండ్రులు ఆశ్రయిస్తే విజ్ఞానాన్ని నేర్పిన ఈ స్కూలు ఎప్పుడు కూడా నేను గుర్తుంచుకుని ఈ గ్రామంలో ఉన్న మేమందరం కూడా దీని అభివృద్ధికి ఇప్పటికే డెవలప్ చేయడం జరిగింది. దీన్ని కూడా చేయడానికి ముందుకు వస్తాను తెలియజేస్తాను. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు చెలో విజయవాడ కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఎవరూ వెళ్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగా బుధవారం రావులపాలెం మండలం ఈతకోట టోల్గేట్ వద్ద పోలీసులు చెక్పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు రావులపాలెం సీఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఎస్ఐలు సీఐలు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చెలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేని కారణంగా ఉద్యోగస్తులు ఈ విషయాన్ని గ్రహించాలని అన్నారు. పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ చెక్పోస్ట్ గురువారం సాయంత్రం వరకు కొనసాగుతుందని తెలిపారు. చట్టాన్ని ఎవరు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈతకోటలో చెక్పోస్ట్ నిర్వహించడం జరిగింది. రేపు పొద్దుట చెలో విజయవాడ జేఏసీ ఎంప్లాయీస్ జేఏసీ కార్యక్రమం ఉన్నందున అక్కడ ఎలాంటి అనుమతులు ఇవ్వనందున ఎంప్లాయీస్ ఎవరైనా సరే చెలో విజయవాడ కార్యక్రమానికి హాజరవడానికి అనుమతులు లేవు. దానిపై ఎవరైనా ఎంప్లాయీస్ వెళ్ళినట్టయితే వాళ్ళని నిరోధించేందుకు గాను ఇక్కడ చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్పోస్ట్ రేపు ఈవినింగ్ వరకు కూడా కొనసాగుతుంది. మేము అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అక్కడ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు కాబట్టి దయచేసి ఎంప్లాయీస్ అందరూ కూడా మాతో సహకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్న బాల విజయ రామారావు పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అంబాజీపేట మండలం ఇరుసు మండలంలోని విజయరావు నివాసం వద్ద 4 మండలాలకు చెందిన పలువురు నాయకులు కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు ఒక్కలంక బుల్లయ్య సమకూర్చిన దుస్తులు దుప్పట్లను పేదలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మానవ వనరుల విభాగం సభ్యులు నేదునూరి వీర్రాజు, నాయకులు నక్కా సునీల్, చుట్టగుల్ల కిషోర్, నక్కా సత్యనారాయణ, మట్టపత్తి భారతి, గంగుమల్ల భద్రరావు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్న బాల విజయరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హైవే రోడ్డుకు సంబంధించి ప్రధాన గ్రామాల్లోకి వెళ్లే రోడ్ల జంక్షన్ దగ్గర ప్రజల రక్షణ సదుపాయాల కోసం, డ్రైనేజీల కోసం హైవే అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేసి తక్షణమే రక్షణ పనులను పూర్తి చేయాల్సిందిగా అధికారులను శాసనసభ్యుడు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ ఆదేశించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ రెడ్డి శివనారాయణ, పెనుమెచ్చ చిట్టిరాజు, పెయ్యల చిట్టిబాబు, కాటేనుకొండ జడ్పీటీసీ నేల కిషోర్, దొమ్మేట అప్పారావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ కేంద్రంలో ఏదో ఒక జిల్లాకు స్వర్గీయ వంగవీటి మోహండంగా పేరు పెట్టాలని కోరుతూ రంగమిత్ర మండల ఆధ్వర్యంలో రాజుల మండలం తాటిపాకలో మంగళవారం నిరసన తెలిపారు. ఈ మేరకు తాటిపాక కూడల్లో నినాదాలు చేశారు. ముందుగా ఇక్కడ ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంతో పాటు పలువురు జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగరం మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొమ్మల కొండలరావు మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాలకు అండగా నిలిచిన వంగవీటి రంగా పేరును కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. పేద ప్రజల పెన్నిదిగా పేరున్న వంగవీటి రంగా పేరును ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఒక జిల్లాకు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సుధాబాబ్జీ, పలు పార్టీల నాయకులు జక్కంపూడి వాసు, సాధనాల రమేష్, కొమ్ముల జంగమయ్య, జాలం శ్రీనివాసరాజ, ఆకుల మోహన్, పామర్తి రమణ, కాటన్ రాజు, టీ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, మరి కాపు నాయకులు, కాపు సోదరులు, మరి అందరూ కూడా మరి ఏదైతే గౌరవనీయులే ముఖ్యమంత్రి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు,
వారిని రిక్వెస్ట్ గా కోరుకుంటం జరుగుతుంది. బాపు సోదరులు, బాపు పెద్దలు, మరి అదే రకంగా బాపు బలహీన అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మరి ఏదైతే 13 జిల్లాలు ఉన్నాయో మనకి, ఆ జిల్లాలని 26 జిల్లాలుగా చేస్తున్నారు. కాబట్టి మరి తప్పనిసరిగా విజయవాడకి, మరి కృష్ణా జిల్లాకు 2 జిల్లాలు చేస్తున్నారు. కాబట్టి విజయవాడ కేంద్రంగా మరి తప్పనిసరిగా వంగవీటి మోహన్ రంగ గారు పేరు పెట్టాలని చెప్పేసి రిక్వెస్ట్గా, మా డిమాండ్గా, బాపు సోదరుల డిమాండ్గా మేమందరం కోరుకుంటున్నామండి. మరి తప్పనిసరిగా బాపుల మనోభావాలు దెబ్బతినకుండా మరి తప్పనిసరిగా సీఎం గారు ఆలోచించి తప్పనిసరిగా మరి రంగా గారి పేరు పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. మేమంతా కూడా మరి ఆయన కూడా ఆలోచించి ఎక్కడ కూడా ఎవరు మనోభావాలు కూడా దెబ్బతినకుండా మరి ఆ నిర్ణయం తీసుకుని తప్పనిసరిగా రంగా గారి పేరు పెడతారని కోరుకుంటున్నాను సార్. ఈనాటి బంగారు మాట అలవాటును ఎప్పుడు మన అదుపులో ఉంచుకోవాలి, లేదంటే అది వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. మాథ్యూస్ ఫియర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.